वेलकम टू आरजीएन इन्फो वीडियो लो मूडव तरगति तेलुगु साधना पुस्तक आरव पाठम मेमी मेकपिल्ला पाठ्यांशानिकि संबंधिंचिन साधना पत्रालकु समाधानालु एला रायालो अवगाहन चेसुकुंदाम। साधना पत्रम ఒకటి ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠ్యాంశంలోని మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి। పాఠ్యాంశంలో ఉన్న మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలు రాయమని అంటున్నాడు। ముందు పాఠంలో ఉన్న కొన్ని మూడు అక్షరాల పదాలు రాద్దాం। నాలుగు పిల్లలు పుట్టింది పరుగు తర్వాత నాలుగు అక్షరాల పదాలు మేక పిల్ల ఒక రోజు జవాబులు అడిగింది ఐదు అక్షరాల పదాలు అనగనగా తొందరిక్కువ తీరిక లేదు పరిగెత్తింది। తర్వాత ఆ ప్రశ్న పాఠంలోని కింది వాక్యాలలో ఖాళీలను సరైన పదాలతో పూరించండి। పదాలు చూడండి ఢిల్లీ నాలుగు చిన్నదానివి పుల్ల ఈ నాలుగు పదాలను కింద ఇచ్చిన నాలుగు ఖాళీలలో సరైన చోట రాయాలి। ఆ చూడండి మేకకు డాష్ పిల్లలు ఉండేవి నాలుగు తర్వాత నువ్వు డాష్ అంత దూరం వెళ్ళలేవు చిన్నదానివి ఈ నేను డాష్ కి పోవాలి రాజును చూడాలి ఢిల్లీ పోవాలి రాజును చూడాలి ఈ ప్రశ్న కాస్త డాష్ ఎగదోసిపో తల్లి పుల్ల। ఈ ప్రశ్న ఈ రోజు విన్న పాఠంలో ఎవరెవరు ఉన్నారో రాయండి। జవాబు తల్లి మేక మేక పిల్లలు ఢిల్లీ రాజు ఏరు మంట చిట్టు ముళ్ళకంచె గాలి వంట మనిషి। తర్వాత ఈ ప్రశ్న కింది వాక్యం చదవండి ఎవరన్నారో రాయండి। వాక్యం చూడండి నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు జవాబు ఈ వాక్యం తల్లి మేక పిల్ల మేక అయినా మేమేతో అన్నది। సాధన పత్రం రెండు ఆ ప్రశ్న పిల్లలు ఈరోజు విన్న పాఠంలో గుణింత పదాలు గుర్తించి రాయండి। పాఠంలో ఉన్న మూడు అక్షరాల గుణింత పదాలు నాలుగు అక్షరాల గుణింత పదాలు ఐదు అక్షరాల గుణింత పదాలు రాయాలి। మూడు అక్షరాల గుణింత పదాలు ఒకటి వాళ్ళు ఇచ్చారు పోవాలి ఇంకా వినదు చూడాలి తీరిక తర్వాత నాలుగు అక్షరాల గుణింత పదాలు ఆరిపోతూ బరువుగా పని లేదా వంటవాడు ఐదు అక్షరాల గుణింత పదాలు తీరిక లేదు చూడడానికి వంట మనిషి దొరికిందిలే। ఆ ప్రశ్న ఈరోజు విన్న పాఠంలో వాక్యాంత బిందు అంటే ఫుల్ స్టాప్కు ముందున్న పదాలు రాయండి అంటున్నారు। ఒకటి ఇచ్చారు తొందర ఎక్కువ ఇంకా మాట వినదు బయలుదేరింది బరువుగా ఉంది ఆరిపోతున్నాను తీరిక లేదు పరిగెత్తింది రాజును చూడాలి ఎదురయ్యాడు సంకనెత్తుకున్నాడు సంతోషపడ్డాడు పాపుకుంటూ వెళ్ళాడు ఇవి పాఠంలో వాక్యాంత బిందువుకు ముందున్న కొన్ని పదాలు। తర్వాత ఈ ప్రశ్న కింది వాక్యాలలో ఖాళీలను పూరించండి। పదాలు చూడండి కొంచెం ముళ్ళ కంచే అడుగు వంటవాడు ఈ నాలుగు పదాలను ఇక్కడిచ్చిన ఈ నాలుగు ఖాళీల్లో సరైన చోట సరైన పదాన్ని రాయాలి।
ఆ ప్రశ్న ఇక్కడ తప్పుగా ఇచ్చినట్టున్నాడు దాని చుట్టూ ఒక డాష్ ముళ్ళ కంచె తర్వాత ఆ ప్రశ్న మేము ఢిల్లీలో డాష్ పెట్టి అని ఉండాలి డాష్ లో అడుగు తర్వాత ఈ అతను రాజు గారి వంటవాడు ఈ ప్రశ్న నీళ్ళు డాష్ వేడెక్కాయి కొంచెం తర్వాత ఈ ప్రశ్న చూడండి నాతోరా చూపిస్తా ఈ వాక్యం ఎవరన్నారు రాయండి జవాబు ఈ వాక్యం రాజుగారి వంటవాడు మేక పిల్లతో అన్నాడు సాధన పత్రం 3 పిల్లలు ఈ రోజు విన్న పాఠంలో సున్నా ఉన్న పదాలు గుర్తించి రాయండి అంటే పాఠంలో ఈ సున్నా ఉన్న పదాలను గుర్తించి మనం రాయాలి ఉదాహరణ చూడండి అంత దూరం అనే పదంలో ఆ పక్కన సున్నా ఉంది రా పక్కన సున్నా ఉంది ఈ విధంగా సున్నాలు ఉన్న పదాలు రాయాలి అంత దూరం తర్వాత బయలుదేరింది పరిగెత్త సాగింది వచ్చింది కనిపించింది మంట ముందు గందరగోళం అడిగింది జనం వంట మనిషి లాభం తర్వాత ఆ ప్రశ్న కింది పదాలను చదవండి ఈ రోజు విన్న పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి అంటే ఈ పదాలను పాఠ్యపుస్తకంలో మనం గుర్తించాలి మంట వంటగది ఏరు గాలి వేడెక్కాయి వంటవాడు సాయం గందరగోళం నీళ్ళు మూత జాలి జవాబులు ఈ ప్రశ్న కింది వాక్యం చదవండి గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు పాఠంలో ఈ వాక్యం తర్వాత వచ్చే రెండు వాక్యాలు గుర్తించి రాయండి అంటే పాఠంలో గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు అనే వాక్యం ఉంది కదా ఈ వాక్యం తర్వాత వచ్చే రెండు వాక్యాలను మనం రాయాలి ఒకటి మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాట వింట ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరింది ఇవి ఆ వాక్యం తర్వాత ఉన్న రెండు వాక్యాలు తర్వాత ఈ ప్రశ్న కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి రాయండి ఒకటి ఇచ్చారు తోవా అంటే దారి తీరిక అంటే ఖాళీ సమయం సాయం అంటే సహాయం అదృశ్యం అంటే మాయం పక్కనే రాద్దాం తోవా దారి తీరిక ఖాళీ సమయం సాయం సహాయం అదృశ్యం మాయం సాధన పత్రం 4 ఆ ప్రశ్న పాఠం ఆధారంగా కింది పేరాలోని ఖాళీలను పూరించండి పేరాను తిరగరాయండి ముందు ఖాళీలను పూరిద్దాం తోవలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని అదే జవాబు చెప్పింది మేమే ఈ వాక్యాన్ని ఈ పేరాను మళ్ళీ కింద రాద్దాం తోవలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నామని అడిగింది మేమేని అదే జవాబు చెప్పింది మేమే ఆ ప్రశ్న కింది పదాలను చదవండి అవి పాఠంలో ఎక్కడున్నాయో చూసి ఆ పదాలు ఉన్న వాక్యాలను రాయండి ఉదాహరణ ఒకటి చూడండి చిన్నదానివి ఈ పదం పాఠంలో ఉన్న ఏ వాక్యంలో ఉందో ఇక్కడ పక్కన ఇచ్చాడు నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక ఈ వాక్యంలో చిన్నదానివి అనే పదం ఉంది కదా అలాగే ఒకటి పుల్లలు అనే పదం ఏ వాక్యంలో ఉందో రాయాలి కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మా అని మంట అడిగింది ఈ వాక్యంలో పుల్లలు అనే పదం ఉంది రెండు జవాబు
మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే. మూడు, భలే కూర ఈ పదం ఉన్న వాక్యము ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డారు. నాలుగు, తోసేస్తాలే ఈ పదం ఉన్న వాక్యము నేను మంటను పక్కకు తోసేస్తాలే. ఐదు, సంతోషించింది ఈ పదం ఉన్న వాక్యము అమ్మ ఎంతో సంతోషించింది. సాధన పత్రం ఐదు, ఆ ప్రశ్న కింది పేరా చదవండి, అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా పేరా చదువుదాం. మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే గాలితో అంది, గాలి గాలి గట్టిగా వీచకు, మంట పెద్దదైతే నేను చచ్చిపోతాము. గాలికి జాలి వేసింది, చూశావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు. నేను మంటను పక్కకు తోసేస్తాలే. వంట మనిషి నీళ్లు వేడి చూడటానికి మూత తీస్తాడు, గబుక్కున దూకేసి పారిపో అంది. తర్వాత ఆ ప్రశ్న చూడండి, పై పేరా ఆధారంగా కింది వాక్యాలలో తప్పు ఒప్పులు గుర్తించండి. ఒకటో వాక్యం చూడండి, గాలి వీస్తే మంట ఎక్కువ మండుతుంది, ఒప్పు అంటే కరెక్టే రైటే. రెండు, మేకపిల్ల నవ్వుతూ బతిమాలింది, తప్పు. మూడు, సాయం చేస్తే ఎవరైనా తిరిగి సాయం చేస్తారు, ఒప్పు. నాలుగు, మేకపిల్ల అమ్మకు ఏమీ చెప్పలేదు, తప్పు. మేకపిల్ల అమ్మకు రాజు దగ్గరికి వెళ్తున్నానని చెప్పే బయలుదేరింది. తర్వాత ఈ ప్రశ్న చూడండి, కింది వాక్యాలు చదవండి, జవాబులు రాయండి. ఒకటో వాక్యం, పై పేరాలో దయా అనే అర్థం వచ్చే పదం ఏది. ఇక్కడ పేరా ఉంది కదా, పేరాలో దయా అనే అర్థం వచ్చే పదం గాలికి జాలి వేసింది, అంటే దయా అనే అర్థం వచ్చే పదం జాలి. రెండు, పై పేరాలో సాయం అనే పదం ఉన్న వాక్యాన్ని గుర్తించి రాయండి. పై పేరాలో సాయం అనే పదం ఉన్న వాక్యం ఏది, ఇక్కడ చూడండి, నీవు ఎవరికి సాయం చేయలేదు ఈ వాక్యాన్ని రాయాలి, నీవు ఎవరికి సాయం చేయలేదు. మూడు, పై పేరాలో మరణించడం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏది. పై పేరాలో మరణించడం అనే అర్థాన్ని ఇచ్చే పదం చచ్చిపోతాను. నాలుగు, పై పేరాల్లో ధడాలన దూకేసి పారిపో అని ఎవరు ఎవరితో అన్నారు. ఇక్కడ ధడాలన అంటే గబుక్కును దూకేసి పారిపో అంది. ఎవరు అన్నది, గాలి మేమేతో అన్నది. సాధన పత్రం ఆరు, ఆ ప్రశ్న ఎవరు ఏమన్నారో జతపరిచి రాయండి. ఒకటి, తల్లి మేక అంత దూరం ఎళ్ళలేవు అంది. రెండు, మేమే మేకపిల్ల ఢిల్లీ రాజును చూడాలనుకుంది. మూడు, ఏరు కొంచెం కొమ్మను నమిలిపో అంది. నాలుగు, గాలి కాస్త ముళ్ళ కంచెను తీసిపో అంది. ఐదు, నిప్పు పుల్లను ఎగదోసిపో అంది. ఈ వాక్యాలను జతపరిచిన వాక్యాలను మనం కింద రాయాలి. ఉదాహరణకు ఒకటి రాసున్నారు, తల్లి మేక అంత దూరం వెళ్ళలేవు అంది. తర్వాత రెండు, మేమే మేకపిల్ల ఢిల్లీ రాజును చూడాలనుకుంది. మూడు, ఏరు కొంచెం కొమ్మను నమిలిపో అంది. నాలుగు, గాలి కాస్త ముళ్ళ కంచెను తీసిపో అంది. ఐదు, నిప్పు పుల్లను ఎగదేసుకో అంది. ఆ ప్రశ్న, కింది గళ్ళలో సరైన అక్షరాలు ఉంచి పదాలు రాయండి. ఇక్కడ ఇక్కడ ఖాళీ ఉన్న గళ్ళలో మనం సరైన అక్షరాన్ని రాసి అర్థవంతమైన పదాలు ఏర్పాటు అయ్యేటట్టు చూడాలి. ఇక్కడ చూడండి, ప
మధ్యలో అక్షరం మిస్ చేశారు డి ము ట మధ్యలో ఏ అక్షరం రాస్తే మనం ఈ రెండు పదాలు ఏర్పడతాయో అలాంటి అక్షరం రాయాలి చూడండి చ చాకు చావుతు పచ్చడి ముచ్చట ఆ పదాలను కింద రాద్దాం పచ్చడి ముచ్చట తర్వాత చూడండి రే లు మో లు మధ్యలో ఖ అప్పుడు రెక్కలు మొక్కలు ఆ పదాలను కింద రాద్దాం రెక్కలు మొక్కలు తర్వాత బో మధ్యలో అక్షరం రాలేదు తర్వాత లు తర్వాత కో లు బో లు మధ్యలో మ అప్పుడు కొమ్మలు బొమ్మలు అని రెండు పదాలు ఏర్పడ్డాయి కొమ్మలు బొమ్మలు తర్వాత ఈ డి వి నం మధ్యలో అక్షరం తాకు తావుతు అప్పుడు ఇత్తడి విత్తనం ఇత్తడి విత్తనం తర్వాత సా ము ని ము మధ్యలో త్య తాకు యావత్తు అప్పుడు సత్యము నిత్యము అనే రెండు పదాలు ఏర్పడతాయి సత్యము నిత్యము తర్వాత రా నా లా నం మధ్యలో క్ష అప్పుడు రక్షణ లక్షణం అనే పదాలు ఏర్పడతాయి రక్షణ లక్షణం సాధన పత్రం 7 కింది గీత గీసిన పదాలను మార్చి అదే అర్థంలో వాక్యాలను తిరిగి రాయండి ఉదాహరణ ఒకటి చూడండి ఒకటి రంగయ్య వాళ్ళ ఇంటిలో కడసారి వాడు అంటే చివరి వాడు రంగయ్య వాళ్ళ ఇంటిలో చివరి వాడు రెండు రామయ్యకు నలుగురు సంతతి సంతతి అంటే సంతానం కాబట్టి రామయ్యకు నలుగురు సంతానం మూడు సాటి వారికి ఉపకారం చేయాలి ఉపకారం అంటే సాయం కదా సాటి వారికి సాయం చేయాలి నాలుగు అల్లరి పిల్లలకు గురువు గారు హితం చెప్పారు హితం అంటే మంచి మాటలు అల్లరి పిల్లలకు గురువు గారు మంచి మాటలు చెప్పారు ఐదు జాతరలో పెద్ద గండం తప్పింది గండం అంటే ప్రమాదం కాబట్టి జాతరలో పెద్ద ప్రమాదం తప్పింది తర్వాత ఆ ప్రశ్న కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి సొంతంగా సొంత వాక్యాలు రాయాలి ఉదాహరణ ఒకటి ఇచ్చారు మర్యాద అతిథులకు మర్యాద చేయాలి రెండు అన్నం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి మూడు గుడి నేను ప్రతి గురువారం గుడికి వెళతాను నాలుగు స్నేహం మంచి వారితో స్నేహం వలన ఆనందం కలుగుతుంది ఐదు పుస్తకం మంచి పుస్తకం మంచి స్నేహితునితో సమానం తర్వాత ఈ ప్రశ్న కింది పదాలకు వచనం మార్చి రాయండి అంటే ఇవి ఏకవచనంలో ఉన్నాయి వీటిని మనం వచనం మార్చి బహువచనంలో రాయాలి ఒకటి రాసున్నారు మేక మేకలు రెండు పిల్ల పిల్లలు మూడు రోజు రోజులు నాలుగు పుల్ల పుల్లలు ఐదు ముళ్ళు ముళ్ళు ఆరు గిన్నె గిన్నెలు ఏడు కోట కోటలు ఎనిమిది నవ్వు నవ్వులు తొమ్మిది మూత మూతలు పది కొమ్మ కొమ్మలు సాధన పత్రం 8 చిత్రాన్ని చూసి పదాలు వాక్యాలు రాయండి ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని చూసి ఆ చిత్రానికి సంబంధించిన పదాలు వాక్యాలు రాయాలి ముందుగా ఆ చిత్రానికి సంబంధించిన పదాలు రాద్దాం తాత పిల్లవాడు టీ కప్పు కళ్ళజోడు పాలు పండ్లు కుర్చీ పుస్తకం తర్వాత వాక్యాలు రాద్దాం తాత కుర్చీలో కూర్చొని ఉన్నాడు పిల్లవాడు తాతకు పండ్లు పాలు అందిస్తున్నాడు స్టూల్పై టీ కప్పు
కళ్ళజోడు పుస్తకం ఉన్నాయి. సాధన పత్రం 9 ఆ ప్రశ్న కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. 1 కింది ఆధారాలతో మేక పిల్లకు ఎదురైన సంఘటనల గురించి ఒక్కో వాక్యం రాయండి. మేక పిల్ల అమ్మ మేక పిల్లకు అమ్మకు ఎదురైన సంఘటన అమ్మ అంటే అమ్మతో మేక పిల్లకు ఎదురైన సంఘటన తర్వాత ఏరు గాలి వంటవాడు మంట వీటితో మేక పిల్లకు ఎదురైన సంఘటనలు రాయాలి. ముందుగా మేక పిల్ల అమ్మ మేక పిల్ల రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని అమ్మతో చెప్పింది. అమ్మ అంత దూరం వెళ్ళలేవు అంది. తర్వాత మేక పిల్లకు ఏరుకు ఎదురైన సంఘటన మేక పిల్లకు దారిలో ఏరు అడ్డు వచ్చింది. కొమ్మ బరువుగా ఉంది దాని ఆకులు తినమని అన్నది. తర్వాత మేక పిల్ల గాలి మేక పిల్లకు గాలి ఎదురైంది. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి చెట్టు మీద ఉన్న కంచెను పక్కకు జరుపు అని అన్నది. తర్వాత మేక పిల్ల వంటవాడు వంటవాడు మేక పిల్లను చంకలో ఎత్తుకుని పోయి పెద్ద నీళ్ల కాగులో పెట్టి మూత పెట్టాడు. మేక పిల్ల మంట మేక పిల్లకు తోవలో మంట కనిపించింది. ఆరిపోతున్నాను 4 పుల్లలు ఎగదోయమ్మా అని అడిగింది. రెండో ప్రశ్న మేమే మేక పిల్ల తన తల్లితో ఎక్కడికి వెళతానంది. జవాబు మేమే మేక పిల్ల తన తల్లితో రాజును చూడడానికి ఢిల్లీ వెళుతున్నానని చెప్పింది. 3 తల్లి మేమే మేక పిల్లను మేక పిల్లకు ఏమని చెప్పింది. తల్లి మేమే మేక పిల్లకు నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అని చెప్పింది. 4 మేమే మేక పిల్లకు గాలి ఏమి ఉపాయం చెప్పింది. జవాబు నేను మంటను పక్కకు తోస్తాను వంట మనిషి నీళ్ళ వేడి చూడడానికి మూత తీస్తాడు గబుక్కున దూకేసి పారిపో అని ఉపాయం చెప్పింది. సాధన పత్రం 10 కింది చిత్రాల ఆధారంగా సంభాషణలు రాయండి. ఇక్కడ గాలికి మేక పిల్లకు మధ్య సంభాషణ. గాలి నువ్వు చాలా మారిపోయావు. అప్పుడు మేక అవును ఇక నుండి మనం స్నేహితులం. తర్వాత నిప్పు మేక నిప్పు ఏమిటి మేమే మళ్ళీ ఇలా వచ్చావు. అప్పుడు మేక నీకు సాయం చేద్దామని వచ్చాను మిత్రమా. తర్వాత ఏరు మేక ఏరు నీలో ఈ మార్పుకు కారణమేమిటి. మేక మీరందరూ నాకు చేసిన సహాయమే నాలో మార్పుకు కారణం నేస్తమా. తర్వాత పాఠం చదవండి. పాఠంలో ఉన్న సర్వనామాలను గుర్తించి రాయండి. సర్వనామాలు అంటే మనకు తెలుసు నామవాచకానికి బదులుగా వాడే పదాలు. పాఠంలో ఉన్న కొన్ని సర్వనామ పదాలు దానికి అది మీకు అతను నాకు